కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల చివరి రోజు చేరుకోవడంతో సోమవారం 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం వార్డులో ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా వార్డులో తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం సందర్భంగా వార్డులో సుడిగాల పర్యటన నిర్వహించారు. మార్చి 10వ తేదీ జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. వార్డు అభివృద్ధి జరగాలన్నా అది వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు ఖాజా రసూల్, రఫీక్, హయత్ అలీ, మా భాష తదితరులు పాల్గొన్నారు. ప్రచారం కొరకు వార్డులో బయలుదేరినాం. ఈరోజు చివరిగా ప్రచారమైనందువలన ఉదయం నుంచి దాదాపుగా ప్రచారం చేస్తూనే ఉన్నాం. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. ఈ 5 గంటలలోపు ప్రచారం ముగించుకొని విజయవంతంగా ప్రచారంలో దూసుకుపోయినామని తెలియజేస్తున్నాం. ఈ ప్రచారంలో నాకు తోడ్పాటుగా నిలిచిన మీరందరి సహాయ సహకారాల్లో 15 రోజులుగా ప్రచారం చేస్తూనే ఉన్నాం. మీ అందరూ నాకు తోడ్పాటు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పోలింగ్ రోజు కూడా అందరూ కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11వ వార్డులో జెండా ఎగరవేయాలని మీ అందరి సమావేశం తెలియజేస్తూ, గవర్నమెంట్ మీదే ఉంది కాబట్టి మీకే వేస్తామని చెప్పి వాళ్ళు కూడా ధీమాగా చెప్తున్నారు. కాబట్టి ముసలి వాళ్ళు, తాతలు, పెద్దలు అందరిని ఆశీర్వదించి ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.